వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంలో సూపర్ సిక్స్లో కొత్త ప్రభుత్వం యొక్క సూపర్ సిక్స్ హామీ ఏదైతే ఉందో ఆ హామీలో 20 లక్షల ఉద్యోగాలు, అలాగే 3000 రూపీస్ నిరుద్యోగికి అయితే యూత్కి అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న మనము ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అంటే ఈ సూపర్ సిక్స్లో భాగంగా నిరుద్యోగ భృతిని అమలు చేస్తే ముఖ్యంగా అసలు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి, అలాగే డాక్యుమెంట్స్ ఏమిటి అని చెప్పేసి అయితే మనం ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో మీరంతా కూడా చూశారు, చాలా వరకు రీచ్ వచ్చింది. అయితే దానికి సంబంధించి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి, అలాగే కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని క్లారిఫై చేసే ఉద్దేశమే ఈ వీడియో. చాలా చిన్న వీడియో ఇది. అయితే మనకి సూపర్ సిక్స్లో భాగంగా ఈ యొక్క హామీ ఏదైతే ఉందో, మనకి 3000 రూపీస్, చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే అసలు ఎవ్వరు, జస్ట్ అది హామీ మాత్రమేనని అయితే చెప్పడం జరుగుతుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది లాస్ట్ గవర్నమెంట్ 2014-19 గవర్నమెంట్లో 2018 చివరిలో ఇచ్చారు, అంటే లాస్ట్ ఇయర్లో ఇస్తారు, ఇప్పుడు కూడా అంతవరకు ఇవ్వరు, దీని గురించి ఇప్పుడే మనం ఆశపడాల్సిన అవసరం లేదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్తో పని ఉండదని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అయితే అప్పుడు గురించి మనం ఇప్పుడు ఆలోచించే పని అయితే లేదు, ఇప్పుడు మనం ఏం కావాలో దాని గురించి, మనకేం కావాలో దాని గురించి థింక్ చేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడే, ఇప్పుడిప్పుడే, అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఎందుకు కలిగించారు అనేది ఇప్పుడు మనకి మాట్లాడుకునే సందర్భం అయితే కాదు. కానీ ఇప్పుడైతే మాత్రం 100% అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్టివ్గా ఇప్పుడు ఉన్నారు, అంటే అప్పుడు యాక్టివ్గా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ ఉంది. అలాగే ఇదివరకే హామీల కంటే అత్యంత ముఖ్యమైన హామీల్లో సూపర్ సిక్స్ ఉంది. ఆ సూపర్ సిక్స్లో మనకి ఈ యొక్క హామీని కూడా పెట్టారు కాబట్టి. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తారు, 20 లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ యొక్క హామీని అమలు పరుస్తారని అయితే అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తే వెరీ హ్యాపీ, అంటే నిరుద్యోగ భృతితో అసలు అవసరమే లేదు, ఉద్యోగమే ప్రభుత్వం ఇస్తుంది, ఉద్యోగమే కల్పిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది అనుకుంటే ఇంకా నిరుద్యోగ భృతి కోసం ఎవరు చూడరు. కానీ ఆ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో ఆ కల్పించే క్రమంలో కాస్త ఆలస్యం జరగచ్చు, ఆ ఆలస్యం జరిగినంత వరకు మాత్రం ఈ నిరుద్యోగ భృతి అయితే ఇవ్వాలి. 4 ఇయర్స్ రిక్రూట్మెంట్ పెడతాము, 4 ఇయర్స్ తర్వాత వస్తుందంటే కాకుండా ఇప్పటి నుంచే నిరుద్యోగ భృతి కూడా ఇస్తే, అంటే 6 నెలల్లో ఒక రిక్రూట్మెంట్ జరగచ్చు, అది అఫీషియల్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ ఉద్యోగము సరిపడినంత శాలరీతో, ప్రైవేట్ ఉద్యోగం అయినా తప్పలేదు, ఏదైనా కూడా ఉపాధి. గవర్నమెంట్ ఉద్యోగులు 20 లక్షలు అనేది ఎవరూ ఇవ్వలేరు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి వాళ్ళు ఉద్యోగాలు సృష్టించి కల్పిస్తామన్నారు, చాలా శుభ పరిణామము. అయితే ఈ ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా ఆ ఉద్యోగం కోసం మనం పోరాటానికి ఉపయోగపడే అమౌంట్ కూడా అవసరం. ఎందుకంటే చాలామంది రూమ్స్లో ఉన్నారు, చాలా ఖర్చులు ఉన్నాయి, భోజనం ఖర్చు అయితే కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, అలాగే రూమ్ రెంట్ కావచ్చు. ఇప్పుడు మరొక 3 ఏళ్ల తర్వాత మనకు ఉద్యోగం వస్తుంది అని మనం అనుకున్నా కూడా అంతవరకు కూడా అసలు మెయింటైన్ అవ్వడానికి కూడా అవకాశం లేని చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ హామీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి అంతకంటే ముందుగానే ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఉద్యోగాలు కల్పిస్తారు. అదే ఈ విషయం పైన ఎన్నికల్లో భాగంగా, అంటే ఏదైతే యువగలం ఇవన్నీ కూడా పెట్టారు కదా, అందులో లోకేష్ గారిని కూడా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ దీనికి సంబంధించి ప్రశ్న కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి లోకేష్ గారు కూడా చాలా అద్భుతంగా సమాధానం కూడా చెప్పడం జరిగింది. లోకేష్ గారు మాటల వల్ల, అంటే మాటల ద్వారా మనం చూసుకున్నా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తారని. ఒకసారి చూద్దాము మంత్రివర్య లోకేష్ గారు అప్పుడు ఏమన్నారు. సార్, మాది కందుపేట సార్, కరీడు మండలం చీరుపల్లి నియోజకవర్గం సార్. మాకు సాధారణ రైతు కుటుంబం సార్. నేను గత 4 సంవత్సరాల నుంచి విజయనగరంలో రూములు సార్, మాది కందుపేట సార్, కరీడు మండలం చీరుపల్లి.
చీరుపల్లి నియోజకవర్గం సార్. మాది సాధారణ రైతు కుటుంబం సార్. నేను గత 4 సంవత్సరాల నుంచి విజయనగరంలో రూమ్లో రెంట్ కట్టి అద్దెకి ఉంటుంది సార్. అద్దెకి ఉండి ప్రభుత్వ ఉద్యోగానికి చదువుతున్నాను సార్. అయితే ఈ ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా అప్పటి వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి కూడా ఇస్తామన్నారు. అయితే గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ బుద్ధి ఇచ్చారు, కానీ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కూడా కొంతమంది అలాగా అనుమానం పడుతున్నారు ఏ లేట్ అవుతామని. దయచేసి మీరు ఈ నిరుద్యోగ బుద్ధి మాత్రం మీ మా ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూన్ నెల నుంచి మాకు ఇచ్చి మరి విజయనగర రూముల్లో ఇంటికి ఆధారపడకుండా మమ్మల్ని ఆదరిస్తారని, ఆ విధంగా ఉద్యోగానికి ప్రాధాన్యస్తారని మనం కోరుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి మేము అమలు చేస్తాము, ఆ డౌట్ వద్దు. నిరుద్యోగ వృత్తి ఇచ్చి చేతులు దుప్పుకుని దుప్పుకోరు, బట్టలు నొక్కుతేనే కాదు మా పని, ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం మాకున్న పెద్దపల్లి. మీలాంటి యువకులు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం అనేది మాకు పని. ఆ పని మేము చేస్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు మనం యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన అంతా చర్చించాం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే మీరేం చేయాలా, మీరేం చేయాలా? ఓకే, మనకి మంత్రివర్యులు ప్రస్తుతం మనకి విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు అయితే ఒక స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అదే మొదటిసారి గవర్నమెంట్ అంటే స్టేట్ విభజన జరిగిన తర్వాత వచ్చిన మొదటి గవర్నమెంట్లో కూడా ఇలాగే చేస్తారు, చివరి ఇయర్ ఇస్తారని అడిగితే లోకేష్ గారు క్లియర్గా మొదటి సంవత్సరం అంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ నిరుద్యోగ వృత్తి కూడా అమలు పరుస్తామని అయితే చెప్పడం జరిగింది. సో వెరీ హ్యాపీ. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొదటి సంవత్సరమే ఈ నిరుద్యోగ వృత్తి వస్తుందని అయితే ఆశిస్తున్నాను. అయితే దీనికి సంబంధించి చాలామంది ఇప్పుడే రాదు అంటున్నారు, కానీ రావడానికైతే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా సోషల్ మీడియా కదా, ఏమున్నా కూడా హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు పరచకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు కూడా. సో ప్రశ్నించక ముందే ఈ ప్రభుత్వాలు అయితే అమలు చేస్తాయని అయితే నేను భావిస్తున్నాను. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్స్ ఏవైతే కానీ లేదంటే ఎనాలిసిస్ ఏదైతే ఉందో అంటే ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు అంటే చాలామంది కిందసారి 35 ఇయర్స్కి అయితే ఈ నిరుద్యోగ వృత్తిని అయితే ఇవ్వడం జరిగింది 35 ఇయర్స్ వరకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ లేక 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. చాలామంది నేను కామెంట్ చూశాను మనం పెట్టిన వీడియోకి, సార్ నాది 35 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు, చదువుతూనే ఉన్నాను, అవకాశాలు లేవు, ఇంకా రూమ్లోనే ఉన్నానని కూడా చాలామంది అభ్యర్థులు అయితే అంటున్నారు. సో 35 కాకుండా 40 లేదా 45 సంవత్సరాల వరకు పెంచితే కూడా చాలామందికి లబ్ధి జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.